ఎస్ సార్, డబుల్ ట్రబుల్. ఎవరికి అంటే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి ఇప్పుడు డబుల్ ట్రబుల్ ముంచుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండు కీలక అంశాలలో ఆయన పైన ఉచ్చు బిగుసుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మనందరికీ తెలుసు, డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా గత 9.5 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి తిరగ దూడడం మొదలయ్యింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు దూకుడుగా కొన్ని కేసులను తిరగదోడుతున్నారు. అదే రకంగా విచారణ పర్వం కూడా వేగం అందుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం క్రమంగా చర్చించుకోదలిస్తే, ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దాంట్లో భాగంగా దాదాపు 7-8 మంది ఐపీఎస్ అధికారులు, పోలీస్ అధికారులు విచారణను ఎదుర్కొంటున్నారు. ఆ ఎదుర్కొనే క్రమంలో వారు చెబుతున్న పేర్లలో అంతా బాస్ దగ్గర నుంచి వచ్చిన ఆదేశాల మేరకే నడుచుకున్నాం అన్న ఇన్ఫర్మేషన్ మనకు వెలుగు చూస్తుంది. ఇది ఒకవైపు కేసీఆర్ ఉచ్చు బిగుసుకుంటున్న పరిస్థితిలోనే ఇంకో రెండు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒకటి, కాళేశ్వరానికి సంబంధించిన అవకతవకలు. మనందరికీ తెలుసు, ఎన్నికలకు ముందే ఈ మేడిగడ్డకు సంబంధించిన ఒక పిల్లర్ కుంగడం అనేది వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దాని మీద విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. జస్టిస్ పిసి ఘోష్ కాళేశ్వరం అవకతవకల మీద విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందు హాజరైన కొందరు అధికారులు ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంకొక ప్రధానమైన కేసు విద్యుత్ కొనుగోలు ఒప్పందం. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో అవకతవకలు జరగడం, అదే రకంగా ఏకంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, కాంపిటేటివ్ బిడ్డింగ్ లేకుండా టెండర్లు ఆఫర్ చేయడం, ఇవన్నీ వివాదాస్పదమవుతున్నాయి. దీనికి సంబంధించిన వ్యవహారాల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించింది. ఆయన కూడా విచారణకు రావాలని, అదే రకంగా రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలని కేసీఆర్కు ఆదేశాలు జారీ చేశారు. డెడ్ లైన్ పెట్టిన పరిస్థితి. ఈ రకంగా చూస్తే ఈ రెండు కేసుల్లో, ఒకటి కాళేశ్వరం అవకతవకలకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ విచారణ, అదే సమయంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్, ఈ రెండు వ్యవహారాలు ఇప్పుడు కేసీఆర్కు డబుల్ ట్రబుల్గా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. డెడ్ లైన్ ఎంతో దూరం లేదు, కేవలం 15 రోజుల్లోనే ఈ రెండు వ్యవహారాలకు సంబంధించిన డబుల్ ట్రబుల్ను కేసీఆర్ ఫేస్ చేయబోతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం కాళేశ్వరం వ్యవహారానికి చూద్దాం. కాళేశ్వరం వ్యవహారానికి సంబంధించి చూస్తే పిసి ఘోష్ విచారిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన మేడిగడ్డతో పాటు సుందిల్లా, అన్నారం బ్యారేజీలను సందర్శించారు. అధికారులను అక్కడికి పిలిపించుకుంటున్నారు, వారి నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నారు. ఎవరిచ్చిన డిజైన్ల ఆధారంగా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని చెప్పి వాళ్ళను ప్రశ్నించిన పరిస్థితి. అదే సమయంలో కన్స్ట్రక్షన్లో కీలక సంస్థలైన ఎల్ఎన్టీ లాంటి సంస్థల ప్రతినిధులను కూడా పిలిపించుకొని విచారిస్తున్నారు. ఏ డిజైన్ల ఆధారంగా, వేటి ఆధారంగా మీరు నిర్మాణాన్ని కొనసాగించారు, మీకు నిర్మాణ క్రమంలోనే ఏమైనా లోపాలు కనిపించాయా, ఇట్లాంటి అంశాన్ని ఆయన తిరగదోడే ప్రయత్నం చేస్తున్నారు, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు జస్టిస్ పిసి ఘోష్. ఇందులో భాగంగా ఎల్ఎన్టీ ప్రతినిధులు ఇచ్చిన ఫస్ట్ వాంగ్మూలం సంబంధించి మనం కీలకంగా చెప్పుకోవాలి. ఎల్ఎన్టీ ప్రతినిధులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం చూస్తే, మేము గతంలోనే లోపాన్ని గుర్తించాం, ఆనాటి పాలకులకు చెప్పాం, కానీ వారు పట్టించుకోలేదు. ఇది చాలా కీలకం. ఎల్ఎన్టీ ప్రతినిధి ఇచ్చిన వాంగ్మూలం ఏదైతే ఉందో, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ బ్యారేజ్లలో ఉన్న లోపాలను గుర్తించి ఆనాటి పాలకులకు చెప్పాం, కానీ వారు పట్టించుకోలేదు, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేదు, ముందుకు వెళ్ళమని ఆదేశించారు కాబట్టి మేము ముందుకు వెళ్ళాం, నిర్మాణాన్ని పూర్తి చేశామని ఎల్ఎన్టీ ప్రతినిధి చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆనాటి పాలకులు అంటే అది అంతిమంగా మనందరికీ తెలిసిన విషయమే కేసీఆర్, ఎందుకంటే అసెంబ్లీలో కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కాళేశ్వరానికి సంబంధించిన పూర్తి క్రెడిట్ తాను తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు లోపాలు బయటపడుతున్న సందర్భంలో నేనేమన్నా ఇంజనీర్నా డిజైన్స్ ఇవ్వడానికి అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి, కానీ అసెంబ్లీలో ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ ఒకసారి గుర్తు చేసుకుంటే క్రెడిట్ అంతా తనే తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా ఎల్ఎన్టీ ప్రతినిధి ఇచ్చిన సమాధానం పట్టి చూస్తే, లోపాన్ని ఆ రోజే గుర్తించాం, పాలకులకు చెప్పాం, కానీ పట్టించుకోలేదని చెబుతున్నారు. ఇది ఒక రకంగా కేసీఆర్కు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం కనిపిస్తుంది. ఇంకొక కీలకమైన అంశం చూసుకోవచ్చు. దీంట్లో పనిచేస్తున్న అధికారులను విచారిస్తే కూడా ఆ అధికారి క్లియర్ కట్గా ఆ రోజు పాలకులకు చెప్పాను, లోపాలకు సంబంధించి చెప్పాం, డిజైన్లు కూడా వారు ఇచ్చిన సీఎం ఇచ్చిన డిజైన్ ప్రకారమే చేశామని చెప్తున్నారు. డిజైన్ అనేది కూడా ఇక్కడ చాలా కీలకం కాబోతోంది. నేనేమన్నా ఇంజనీర్నా డిజైన్ ఇవ్వడానికి అని కేసీఆర్ అన్నారు, కాకపోతే ఆయన ఇచ్చిన డిజైన్ ప్రకారమే మేము కన్స్ట్రక్షన్ చేశామని అధికారులు జస్టిస్ పిసి ఘోష్ ముందు వాంగ్మూలం ఇచ్చారు.
సో ఈ రెండు, ఒకటి ఎల్ఎన్టీ ప్రతినిధి ఇచ్చిన వాంగ్మూలం, అదే రకంగా అధికారి డిజైన్కి సంబంధించి కేసీఆర్ ఫైనల్ చేశారని చెప్పిన ప్రకారం ఈ రెండు అంశాలు కాళేశ్వరం వ్యవహారంలో జస్టిస్ పిసి ఘోష్ ముందు తేలాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి డెడ్లైన్ మనకు జూన్ 30వ తేదీ, అంటే ఆల్మోస్ట్ ఇవాళతో పోల్చుకుంటే దాదాపు 15-16 రోజుల డెడ్లైన్. ఈ రోజుల్లోగా దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ రావాల్సిన పరిస్థితి. డబుల్ ట్రబుల్లో ఫస్ట్ సమస్య వచ్చేసి కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్ ఎట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు అనడానికి ఈ రెండు అంశాలు. ఒకటి ఎల్ఎన్టీ ప్రతినిధి ఇచ్చిన లోపానికి సంబంధించిన కామెంటు, చెప్పినా కూడా పట్టించుకోలేదు లోపమని, అదే రకంగా అధికారి డిజైన్కి సంబంధించి ఇచ్చిన వాంగ్మూలం, ఈ రెండు కీలకం కాబోతున్నాయి కేసీఆర్ వ్యవహారంలో. డబుల్ ట్రబుల్లో ఫస్ట్ ట్రబుల్ ఇది. ఇక సెకండ్ ట్రబుల్ గురించి మాట్లాడుతుంది ప్రయత్నం చేద్దాం. సెకండ్ ట్రబుల్ వచ్చేసి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది 2014లో కుదిరింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత. అయితే 2014లో ఛత్తీస్గఢ్తో ఒప్పందం కుదిరింది 1000 మెగావాట్లకు, కానీ అక్కడ నుంచి విద్యుత్తును తీసుకురావడానికి 2000 మెగావాట్ల కెపాసిటీ లైన్ల నిర్మాణానికి వితౌట్ టెండర్స్ డైరెక్ట్గా నామినేషన్ పద్ధతిలో టెండర్స్ అలాట్ చేశారు. ఇది ఒక అవకతవకగా ఇప్పుడు దీన్ని విచారిస్తున్న ఎల్ నరసింహారెడ్డి కమిషన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ అడిగే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు యాదాద్రి, అదే రకంగా భద్రాద్రి పవర్ ప్లాంట్లకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అంటే, ఒకటి ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం 2014లో జరిగింది, కానీ 3 ఏళ్ల దాకా దానికి సంబంధించి విద్యుత్ సరఫరా కాలేదు. 2017లో సరఫరా మొదలైంది, అది కేవలం 3 ఏళ్ల పాటు కొనసాగి 2020లో ఛత్తీస్గఢ్ నుంచి సరఫరా ఆగిపోయిన పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది? కాంపిటేటివ్ బిడ్డింగ్స్ లేకుండా డైరెక్ట్గా నామినేషన్ పద్ధతిలో ఎలా అలాట్ చేశారు అనే విషయంలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. దీంట్లో కూడా 100 కోట్లు కుంభకోణం జరిగింది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలోనే ఇప్పుడు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతుంది. దీనికి సంబంధించి 2 డేస్ బ్యాక్ స్వయంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కేసీఆర్తో సహా +24 మెంబర్స్కి, అంటే మొత్తం 25 మెంబర్స్కి నోటీసులు జారీ చేశాం, వివరణ కోరామని చెప్పి ఆయన అడిగిన పరిస్థితి. అయితే కేసీఆర్కు గత నెలలోనే నోటీస్ జారీ చేస్తే కేసీఆర్ జూలై 30-31 వరకు తాను లిఖితపూర్వకంగా రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వలేను అని చెప్పి చెప్పారు. కానీ అంత సమయం ఇవ్వడం కుదరదు. కేవలం జూన్ 15 అంటే 2 డేస్ కూడా లేదు, 2 రోజుల్లో దీనికి సంబంధించిన వివరణ ఉంది. డబుల్ ట్రబుల్లో కేసీఆర్ ఫేస్ చేయబోతున్న డబుల్ ట్రబుల్లో ఇది సెకండ్ ట్రబుల్, కాకపోతే దీని డెడ్లైన్ చాలా తక్కువ. జూన్ 15 అంటే ఇవాళ జూన్ 13, జూన్ 15 అంటే కేవలం 2 రోజుల గడువే ఉంది. ఈ 2 రోజుల్లో రిటర్న్ స్టేట్మెంట్ కేసీఆర్ ఇవ్వాల్సిన పని అవసరం ఉంది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందుట. మరి కేసీఆర్ ఇస్తారా, లేకపోతే గతంలోనే తాను గడువు కోరాడు కాబట్టి, జూలై 31 వరకు గడువు కోరాడు కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేస్తారా అన్నది తేలాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓవరాల్గా కేసీఆర్ వ్యవహార శైలి చూస్తుంటే ఇప్పుడు 15 డేస్ అనేది కేసీఆర్కు బిగ్ డబుల్ ట్రబుల్గా కనిపిస్తుంది. 2 ట్రబుల్స్, ఒకటి కాళేశ్వరం పైన విచారణ జరుపుతున్న పిసి ఘోష్ కమిషన్ కావచ్చు, ఇటువైపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కావచ్చు. ఈ రెండు కమిషన్లు కూడా, ఒకటి 2 రోజుల డెడ్లైన్ ఉంది, ఇంకొకటి 15 రోజుల డెడ్లైన్ ఉంది. సో కేసీఆర్ ముందున్న డబుల్ ట్రబుల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి అన్నది మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తి రేకెత్తిస్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @ తొలి వెలుగు ఆఫీషియల్.